ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇక మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఇక దీనికి చంద్రబాబు అధ్యక్షతను వహించనున్నారు. నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, సంస్థాగత వ్యవహారాలు వంటి 6 అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైన చర్చిస్తారన్న సమాచారం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పోలిట్ బ్యూరో సమావేశం ఇది. ఇక పోలిట్ బ్యూరో సమావేశం కోసం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో కీలక ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత షెడ్యూల్ వల్ల సీఎం సందర్శకులకు కలిసే సమయం ఉండదని పార్టీ నేతలు వెల్లడించారు. శనివారం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలు తమ వినతి పత్రాలను అందించే వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. ఇక పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చేందుకు అవకాశం ఉండటంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఇవాళ టీడీపీ తొలి పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? అలాగే ముఖ్యంగా 6 అంశాలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ 6 అంశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈరోజు తొలిసారిగా టీడీపీ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత ఏపీలో పోలిట్ బ్యూరో సమావేశం అనేది జరగనుంది. ఈ చంద్రబాబు అధ్యక్షతన జరిగేటువంటి ఈ పోలిట్ బ్యూరోకి సంబంధించి మొత్తం పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి పీతాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, అలాగే వంగలపూడి అనిత, గుమ్మడి సంజయరాణి, అరవింద్ కుమార్ గౌడు, యనమల రామకృష్ణ, పూసపాటి అశోక్ గజపతి రాజు, నిమ్మకాయల అయ్యన్న పాత్రుడు, అలాగే ఇటు నిమ్మకాయల చిన్నరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకటరావు, నక్క ఆనందబాబు, గోరంట్ల బుచ్చే చౌదరి, ఎండి షరీఫ్, అలాగే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్ఎండి ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా హాజరు కానున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ముఖ్యంగా 6 అంశాలు ప్రధాన అంశాలను ఈరోజు తీసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇప్పటికే ప్రతిపక్షాలు ఏదైతే ఇటు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఆరోపిస్తుందో దానికి సంబంధించి కూడా ఈ రోజు దానికి ఏ విధంగా చెక్ పెట్టాలనే దాని మీద చర్చ నడిపేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కడిగా ఒడివడిగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇక ఎటువంటి సపోర్ట్ రావాలి, ప్రజల నుంచి ఏ విధంగా ఇంకా మద్దతు కావాలంటే ఏ విధంగా చేయాలనే దాని మీద ఈ విధమైనటువంటి 6 ప్రధాన అంశాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ సంబంధించి ఇప్పటికే కొన్ని పథకాలను అమల్లో తీసుకొస్తుంటే మరికొన్ని పథకాలు ఇంకా రాలేదంటూ కూడా ఇటు వైసీపీ ఏదైతే ఎద్దేవా చేస్తుందో దీన్నిటికి చెక్ పెట్టే విధంగా ఈ రోజు కీలక భేట అయితే జరగనున్నది. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చిస్తారని తెలుస్తుంది. అయితే ప్రధానంగా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి వరించబోతుంది? అంటే ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే అటు ఇటు ఏపీ తెలంగాణలో నామినేటెడ్ పదవుల మీద కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు తెలంగాణకు చూస్తే ఇటు అరవింద్ గౌడ్కి ఈ యొక్క అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అయితే ఇప్పటికే తన పేరు ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు అటు ఏదైతే లోకేష్ భార్య బ్రాహ్మణి పేరు కూడా అక్కడ వినిపిస్తుంది. అయితే తను మాత్రం
ఏదైతే ఇన్ఛార్జ్ గా వ్యవహరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులను ఈ రోజు ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఎవరెవరి పేర్లు తెర మీదకి వస్తాయనేది చూడాలి. కానీ ఈ రోజు ప్రకటిస్తారా లేదంటే ఈ రోజు కొంతమంది పేర్లను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తారా అనేది వేచి చూడాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.